పెళ్లి ఖర్చులకు ఒకరు, సొంతింటి కల నెరవేర్చుకునేందుకు మరొకరు, అప్పులు తీర్చుకునేందుకు ఇంకొకరు. ఇలాంటి కోరికలను నెరవేర్చుకునేందుకు కన్నింగ్ ప్లాన్ వేశారు ఆ కేటుగాళ్లు. బ్యాంకు ఖాతాదారుల ఖాతాల నుంచి కోట్లు కొల్లగొట్టేశారు. ఇలా ఒకరిద్దరు కాదు, 16 మంది పోలీసులకు చిక్కి కటకటాల వెనక్కి వెళ్లారు. చిత్తూరు జిల్లా కలికిరిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. చిత్తూరు జిల్లా కలికిరి బ్యాంక్ ఆఫ్ బరోడా నగదు అక్రమాల కేసులో పోలీసులు 16 మందిని అరెస్టు చేశారు. వీరిలో 11 మంది బీఓబీ ఉద్యోగులు. మెసెంజర్ సయ్యద్ అలీఖాన్తో పాటు అతని కుటుంబ సభ్యులు 5 ఉన్నారు. 15 రోజుల క్రితం కలికిరి బ్యాంక్ ఆఫ్ బరోడాలో వివిధ రకాల ఖాతాల నుంచి 3 కోట్ల నగదు మాయమయ్యింది. ఈ విషయం తెలిసి ఖాతాదారుల్లో తీవ్ర ఆందోళన కలిగింది. మహిళా సంఘాల నుంచే కాకుండా పెద్ద సంఖ్యలో వ్యక్తిగత ఖాతాల్లోంచి డబ్బులు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. బ్యాంకులో తాత్కాలిక మెసెంజర్గా పనిచేస్తున్న అబ్దుల్ అలీఖాన్ అతని భార్య పేరుతో ఉన్న ఖాతాలోకి పెద్ద మొత్తంలో డబ్బు మళ్లించుకున్నట్లు వెల్లడయ్యింది. దాదాపు 14 ఏళ్లుగా మెసెంజర్గా పనిచేస్తున్న అలీఖాన్ అక్రమాలకు మేనేజర్ సహా బ్యాంకు సిబ్బంది మొత్తం కొమ్ము కాశారు. ఖాతాదారుల సొమ్మును కొల్లగొట్టి వాటాలు పంచుకున్న బ్యాంకు అధికారులు, సిబ్బంది, ఇతరులు జైలు పాలయ్యారు. మొత్తం 16 మందిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు పోలీసులు. బ్యాంకులో 1.60 కోట్లు స్వాహా చేసినట్లు అధికారులు లెక్క తేల్చారు. రికవరీ చేసే పనిలో నిమగ్నమయ్యారు ఖాకీలు.